శ్రీ గురుభ్యో నమః శివం వ్యాతం. కుంభరాశి వారికి జూలై 1 నుండి 15 తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, తన కోపమే తన శత్రువు. ఈ కోపం అనేది కొంతవరకు బలహీనంగా ఉంటుంది, కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ విష్ణు సహస్రనామం నారాయణ అష్టాక్ష మంత్ర సాధన కానీ మెడిటేషన్ చేయగలిగితే కోపం అనేది కొంతవరకు కంట్రోల్కి వస్తుంది. అన్ని రకాల లాభాలు వస్తాయి. శని లాభం ఉన్నాడు, లాభం ఇస్తాడు. కుజుడు వ్యయంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నాడు, కాబట్టి స్థిరాస్తులు పెంచడం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా రాహు 6వ ఇంట్లో ఉన్నాడు, కాబట్టి మంచి చేస్తాడు. రాజ్యంలో గురుడు ఉన్నాడు, భాగ్యంలో గురుడు ఉన్నాడు, వాడు మంచి చేస్తాడు. గురుదృష్టి పడింది కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కోపం అనే కారణం వల్ల ఏంటంటే వచ్చే లాభాలు అన్నింటిని చేతులారా పోగొట్టిన వాళ్ళు అవుతాము. ఒక నష్టం జరగడానికి కారకుడు ఎవరయ్యారంటే మీ కోపమే మీకు నష్టము. అంచేత దాన్ని కంట్రోల్ చేయడానికి మంత్రమే శరణ్యం. అంచేత మంత్ర సాధన చేయడం, అమ్మవారి మంత్రం సాధన చేయడం కానీ విష్ణు సహస్రనామం చేయడం ప్రయత్నం చేయండి. తర్వాత చదువుకునే విద్యార్థులు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తారో, ఈ మెడికల్ రంగంలో కానీ ఇంజనీరింగ్ రంగంలో కానీ, వాళ్ళ కౌంటర్లో వేసి సెలెక్ట్ చేసుకునే దాంట్లో కొంతవరకు మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సేవలు చేసే పొరపాట్ల వాళ్ళకి అనుకున్న సీటు రాక మనోవేదన పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మెడికల్ రంగంలోని, వ్యాపార రంగంలోని, ఫుడ్ ఇండస్ట్రీలోని, పాల వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన లాభదాయకంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ చేసేవాళ్ళకి నష్టపరంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి 1 రూపాయి లాభంగానే కనబడుతుంది. ఎప్పటి నుండి ఉన్న పెండింగ్ వర్క్స్ అవి జరుగుతాయి, పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. అదేవిధంగా ధనాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మీడియేషన్లోని, ఈవెంట్ మేనేజ్మెంట్స్లోని సక్సెస్ఫుల్ అయ్యి మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి సంపూర్ణ బలం కనబడుతుందని చెప్పగలుగుతాము. ఇలా కాకుండా ప్రత్యేకించి ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి కొంత నష్టంగానే కనిపిస్తుంది. తర్వాత అన్నదమ్ముల మధ్య సఖ్యత కొంచెం పోవడానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళ దగ్గర ఉండి, తండ్రి దగ్గర ఉండి, తల్లిదండ్రుల దగ్గర వచ్చే ఆస్తిలో కొన్ని దగాదాలు కలిగి దానివల్ల మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా అవసరపడుతుంది. ఆ విధంగా చేసుకునేళ్ళని కొంతవరకు మనోవేదన నుండి బయటపడ్డాము, రాజమార్గము రాజ్యం పొందగలుగుతామని చెప్పగలుగుతాం. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.